नमस्ते मित्रा नेटि विद्या उद्योग समाचारा की स्वागत सुस्वागत न्यूज चूस मेन डीएससी अप्लीकेशन लक्ष तग्नाई गत संवस रूं लक्षल डेबई एडु वेल उंटे संवस लक्ष तग्नाई काबट्टी लक्ष डेबई एडु वेल अप्लीकेशन मतमे जी दी प्रधान कारणमेंटे पोस्ट तक उड़ों अप्लाई की विमुखता चूपड़ अदे रक 1000 रूपये फीजु उ 20% నాన్ లోకల్ ఉండే ఈసారి మాత్రం 5% మాత్రమే నాన్ లోకల్ కింద ఉంది కాబట్టి వేరే డిస్ట్రిక్ట్ లో కూడా అప్లై చేసుకోలేకపోవడము అదే రకంగా సర్వర్ చాలా మంది ఫీజులు కట్టి కూడా ఇంకా అప్లై చేసుకొని వాళ్ళైతే ఉన్నారు అయితే కొన్ని జిల్లాల అప్లికేషన్లు ఇంకా చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే జిల్లాల వారీగా అప్లికేషన్లు ఎన్ని వచ్చాయి సార్ అవి చెప్పండి అని చెప్తున్నారు తప్పకుండా అది కూడా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను తర్వాత కొన్ని జిల్లాల్లో అప్లికేషన్ల హైదరాబాద్లో 14000 చేంజ్ వచ్చాయండి 14187 వికారాబాద్ 9772 నల్గొండ 9000 సూర్యాపేట 8000 సంగారెడ్డి 7000 నాగర్ కర్నూలు 7000 కామారెడ్డి 7000 కాబట్టి ఈ రకంగా వచ్చాయండి అదే రకంగా మెయిన్ న్యూస్ చూసినట్లయితే మనం టిఎస్పిఎస్సికి హైకోర్టు నోటీసులు జూనియర్ లెక్చరర్ భర్తీ పరీక్షల్లో తప్పులు కౌంటర్ దాఖలాలు చేయాలని ఆదేశం జూనియర్ జైల్ పోస్టులకు సంబంధించినటువంటి సెప్టెంబర్ 12వ తారీఖున జరిగినటువంటి ఇంగ్లీష్ పేపర్లో పేపర్ 1 వదిలిపెట్టండి పేపర్ 2లో దాదాపుగా 37 తప్పులు వచ్చాయని పలువురు హైకోర్టులు ఆశ్రయించారు దీనిని జస్టిస్ మాధవిదేవి సోమవారం విచారించి కౌంటర్ దాఖలాలు చేయాలని ఆదేశిస్తూ టీఎస్పీసీకి నోటీసు జారీ చేశారు పేపర్ 2 ఇంగ్లీష్లో తప్పులు వచ్చాయని కమిషన్కు చెప్పినా పట్టించుకోకుండా ఫైనల్కి విడుదల చేసిందని పిటిషనర్ తరపున లాయర్ బి రమేష్ కోర్టుకు వివరించారు పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోరడం అనేటువంటి జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి ఈ కేసు నవంబర్ 3వ తారీఖున పోస్ట్ పోన్ కావడం అనేటువంటి జరిగింది నవంబర్ 3కు టీఎస్పిఎస్సి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి జైలు ఇంగ్లీష్ పరీక్ష రాసినటువంటి నేను కూడా జైలు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పరీక్ష రాశాను కాబట్టి చాలా క్వశ్చన్స్ ఆ రోజే నేను వీడియో చేశాను అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే సీరియస్గా చదివినటువంటి ఆస్పిరెంట్స్ అయితే కొద్దిగా బాధపడ్డారు సరే వచ్చిన వాళ్ళకు ఇదే ఉంటే బాగుంటుంది అని అనుకుంటాము కానీ కొద్దిగా బాగా చదివి మేము రాయలేకపోయినవన్నీ బాధ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా క్యాన్సిల్ కావాలని కోరుకుంటారు సరే ఏది ఏమైనా మరి టీఎస్పీసీ ఏం సమాధానం చెప్తుంది అనేటువంటిది మనం వేచి చూడాల్సిందే ఎందుకంటే ఇంకా ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నలపై స్పష్టత ఇవ్వండి హైకోర్టు అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి 37 ప్రశ్నలకు టీఎస్పీసీ వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి తదుపరి విచారణ నవంబర్ 3న వాయిదా వేయడం అనేటువంటి జరిగింది కాబట్టి టీఎస్పీఎస్సీ నవంబర్ 3న దీనికి ఏం చెప్తుంది అనేటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఇది మెయిన్గా ఉన్నటువంటి న్యూస్ అండి కాబట్టి టీఎస్పీఎస్సీకి అన్ని నోటీసులు అన్ని ఎగ్జామ్లకు నోటీస్ రావడం కామన్ అయిపోయింది కానీ ఒక్కటి కూడా దానికి సంబంధించినటువంటి సమాధానం అనేటువంటిది కరెక్ట్ ఇవ్వడం లేదు సో డిఎస్సీ అప్లికేషన్ల గురించి తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వివరాలు అదే రకంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా 100% మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందించడానికి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ తోడుగా ఉంటుందని వీలైతే మీ అందరూ మనకు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఒక లైక్ ఇవ్వడం కాబట్టి 100% లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్